ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ లో దళితులను దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బహుజన సేన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సండ్రపాటి కాలేబు మాదిగ మాట్లాడుతూ పెద్దారవీడ మండలం తంగిరాలపల్లె గ్రామానికి చెందిన లింగాల తిరుమల కొండయ్యను అదే గ్రామానికి చెందిన అగ్రకులాలు కులం పేరుతో దూషించి దాడి చేయగా దళితుడైన తిరుమల కొండకు భుజం ఎముక విరిగింది. కేసు నమోదు చేసిన ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదని అన్నారు. అదేవిధంగా రాజాంపల్లి గ్రామానికి చెందిన కందుకూరి చెన్నయ్యను కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా రాజకీయ నాయకులు ఒత్తిడితో కేసులను తప్పుదోవ పట్టించే పనిలో పోలీసులు చూస్తున్నారని, ఇదే విధంగా ఎస్పీ ఎస్టీ అట్రసిటీ కేసులపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని, తక్షణమే దళితులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. నియమించాము, హోమ్ మినిస్టర్ని కూడా ఒక ఎస్సీ మహిళని నిలబెట్టాము, విద్యాశాఖ మంత్రిని కూడా ఒక ఎస్సీ నిలబెట్టామంటే అది కేవలం మీరు చెప్పుకోవడం తప్ప మాకు దళితులకు జరిగిందంటూ ఏమీ లేదని చెప్తున్నాను. ఈనాడు పెద్దారుడు మండలము దళితుడైన మంత్రి ఇలాకాలోనే పెద్దారుడు మండలంలో దళితుల్ని కొట్టినా కూడా నేటికి అరెస్ట్ చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరి తప్ప మరొకటి కాదని చెప్తున్నాను. అదేవిధంగా పెద్దారుడు మండలం పిఎస్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అదేవిధంగా మార్కాపురం పట్టణం టౌన్ స్టేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అదేవిధంగా మన మార్కాపురం నియోజకవర్గంలో కొనకమిట్ల మండలంలో పిఎస్లో ఈ మధ్య కాలంలోనే 24 కదా పోయిన నెల 24 కూడా ఎస్సీ ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ కాపీ నమోదైంది. ఇంతవరకు డిఎస్పీ గారు విచారించిన కూడా నిందితులు మాత్రం అరెస్ట్ చేయకపోవటము ఇక దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యం కుదరదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను. గతంలో కూడా దళితులను దూషించి దాడి చేసినటువంటి ప్రభుత్వాలు కూడా దళిత ఓట్లతోనే కూలగొట్టాము. అదేవిధంగా ఈ యొక్క దళితులపై దాడులు పెట్టలేకపోతే ఈ దళితుల ఆగ్రహానికి ప్రభుత్వాలు కూలతాయని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజున దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క వాళ్ళ నింద ఎస్సీ ఎస్టీ కేసులపై దాడి చేసి దూషించిన వారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు ఉధృతం చేస్తామని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. దళితులపై దాడులు చేసిన దూషించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే వారిని అరెస్ట్ చేయకపోతే చర్య వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.